మంకీపాక్స్ భయం. ఆఫ్రికా, యూరోప్ లో పెరుగుతున్న కేసులు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఎంపాక్స్. ఎంపాక్స్ అంటే మంకీపాక్స్ అనేది కొత్తగా ఈ వ్యాధి స్ప్రెడ్ అవ్వకుండా వస్తుంది. నిజానికి ఈ ఇతర దేశాల వల్ల భారతదేశానికి గతంలో మనం చూసినాము, ఈ యొక్క చైనా నుంచి వచ్చినటువంటి వైరస్ కరోనా మొత్తం ప్రపంచానంతా వణికించింది. ఆ వైరస్ వాళ్ళు సృష్టించి ప్రజల మీదకి వదిలిపెట్టిన తరుణంలో కొన్ని లక్షల ప్రాణాలు ప్రపంచంలో కోల్పోవడం జరిగింది. ఎంత తీవ్రత, ప్రజలు ఎంత మనస్తాపానికి గురైనారు, ఎన్ని ప్రాణాలు పోయిన ఒకసారి మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఒక మంకీ పాక్స్ అనేది కూడా ఇప్పుడు స్ప్రెడ్ అవ్వకుండా వస్తుంది. సో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మంకీ పాక్స్ రూపంలో మానవాళికి ముప్పు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు, గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటన. సో టోటల్ గా ఈ విధంగా ఆ స్కిన్ మీద అంతా బొబ్బట్లలాగా వస్తుంది. సో ప్రజలారా, దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా బ్లడ్ టెస్ట్ కానీ బ్లడ్ శాంపిల్స్ కానీ వాళ్ళు సిక్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని టెస్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా త్వరగా స్ప్రెడ్ కావడంతో దీన్ని కూడా సైంటిస్టులు మెడిసిన్ ని కనుగొంటున్నారు. సో ఆ మెడిసిన్ వచ్చే వరకు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా తీవ్రతగా పెరుగుతున్నాయి, ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది. సో చాలా ఇన్ఫెక్టివ్ గా ఉంటుంది. సో ఇది ఒక వైరస్ అనేది బ్లడ్ లో వస్తుందని చెప్పేసి సైంటిస్ట్ కూడా చెప్తున్నారు. సో అసలు ఇది ఎందుకు వస్తుంది, ఏ కారణాల వల్ల వస్తుంది, ఈ మెడిసిన్ వచ్చే వరకు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కోరుతున్నారు.